ప్రెగ్నెన్సీ అండ్ బేబీ జన్మించడం. ఇవి స్త్రీ శరీరంలో అనేక మార్పులు తీసుకొస్తాయి. వాటిలో ఒకటి పిగ్మెంటేషన్ లేదా మంగుమచ్చలు. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశాం. నుదురు చెంపల మీద ఈ భాగాల్లో నల్లని లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి. శరీరంలో అదనంగా తయారయ్యే మెలనిన్ లేదా టానింగ్ పిగ్మెంట్ వల్ల మచ్చలొస్తాయి. అంతేకాదు, చనుమున చుట్టూ ఉండే నలుపు భాగం కూడా వ్యాపించి మరింత పెద్దదిగా డార్క్ గా కనిపిస్తుంది. మర్మాంగాల వద్ద, ముఖ్యంగా తొడల లోపల చర్మం కూడా నల్లబడిపోతుంది. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అని గుర్తుపెట్టుకోండి. వీటికి పెద్దగా ఏవి చేయకపోయినా చాలా మందిలో వాటంతట అవే డెలివరీ తర్వాత తగ్గిపోతాయి. కాని కొందరికి మిగిలిపోతూ ఉంటాయి. తేనె బొప్పాయి పండు ముక్కలను కలిపి మిశ్రమంలా చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోండి. 20 నుండి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గేందుకు లేదంటే రాకుండా ఉంటాయి. ఆడపిల్ల కడుపులో పెరుగుతూ ఉంటే గర్భిణికి మంచి గ్లో వస్తుందా? అలాగే మగపిల్లవాడు గర్భంలో ఉంటే చాలా డల్ గా పాలిపోయినట్టు ఉంటారని అంటారు కదా. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని జరిగిన సందర్భాలైతే ఉన్నాయి. ప్రెగ్నెన్సీ గ్లో సాధారణంగా 2వ ట్రైమిస్టర్ నుంచి మొదలవుతుంది. ఇదంతా కూడా శరీరంలో ఇద్దరికీ సరిపడా ఉత్పత్తి అవుతున్న రక్తం వల్లనే. అంతేకాదు, జిడ్డు ఉత్పత్తి చేసే స్వేద గ్రంథులు కూడా ఎక్కువగా పనిచేయటం వల్ల స్కిన్ షైనింగ్ కొడుతుంది. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.